వరికి బదులు రైతులు నవధాన్యాల పంటలను సాగు చేయాలని రాష్ట్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జయదీప్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిరుధాన్యాలు, మినుములు, కంది, కుసుమ, పొద్దుతిరుగుడు, ఉలువలు, బొబ్బర, పప్పు దినుసుల పంటలు సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని, సుమారుగా 1,40,00,000 క్వింటల్ల ధాన్యం రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ బాలేశం గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఎస్ఐఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, నాచారం డైరెక్టర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు బుద్ధా నాగరాజు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్, బీసీ విభాగం మండల అధ్యక్షులు పరమేశ్వర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, కనకయ్య పలువురు పాల్గొన్నారు. వ్యవసాయం భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం. దాదాపు 100కి గ్రామాలలో ఉండేవారు 99% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయమే మన జీవన వృత్తి. రైతు లేకపోతే ఈ దేశంలో ఎవరు కూడా బతకలేరు. ఇవాళ మన దేశంలో 135 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 5 సంవత్సరాలు సరిపడేంత ఫుడ్ రెడీ ఉన్నది. బియ్యమే కావచ్చు, గోధుమే కావచ్చు, మక్కలే కావచ్చు, ఇలాంటి క్రాప్స్ అని కూడా కావాల్సినంత మన దగ్గర స్టోర్ ఉంది. తినే కూరగాయలు కానీ మనం తినే విధానాలు ఏమైనా మనం తినే ప్రతిదీ కూడా ఇలా పొల్యూషన్లో ఉన్నాం. కలిసి తినడం వల్లనే ఆరోగ్యం క్షీణిస్తుంది.